Hi friends, welcome to Life and Wealth. Iroji video lo how to study more in less time. Din gurinchi telusukundam. Manam baga kashtapadi rojantha chadivina kuda manaki kavalsina markulu raavu. Kani mana friends lo okadu oka ganta ledha rendu gantalu chadivesi class lo topper ayipothu untadu. Kabatti ఎంత సమయం చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాము, చదివింది ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాము అనేది ముఖ్యం. తక్కువ సమయంలో ఎక్కువ ఎలా చదవాలి, చదివిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా వారి చదువును చదివేస్తూ ఉంటారు. దానికి ఒక ఫార్ములా కూడా ఉంది. వర్క్ అకంప్లీష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ స్పెంట్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. ఈ ఫార్ములా యొక్క మీనింగ్, మీరు ఏ పని చేసినా ఎంతసేపు చదివినా మీకు ఉన్న ఫోకస్ను బట్టి మనం చదివింది మనకి గుర్తు ఉంటుంది. కాబట్టి ఫోకస్ లేకుండా ఎంతసేపు చదివినా అది మనకి గుర్తు ఉండదు. పూర్తి ఫోకస్తో తక్కువసేపు చదివినా అది గుర్తు ఉంటుంది అని అర్థం. మరి ఫోకస్తో ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. అందులో మొదటిది, ఏ సమయంలో చదివితే మంచిది? వెన్ ఈజ్ ద బెస్ట్ టైం టు స్టడీ? ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండి మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫోకస్ చేసి చదివే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చదవడం చాలా మంచిది. సెకండ్ వన్, ఎక్కడ చదవాలి? వెన్ షుడ్ యూ స్టడీ? ఎలాంటి సౌండ్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండే ప్లేస్ని ఎంచుకొని ఫోకస్గా రియల్ వర్క్ చేస్తూ చదవటం చాలా మంచిది. అలాంటి ప్లేస్ని చూస్ చేసుకొని చదివితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, హౌ లాంగ్ షుడ్ యూ స్టడీ? ఎంతసేపు కంటిన్యూగా చదవాలి? నో మోర్ దాన్ 1 అవర్ అట్ ఏ టైమ్ వితౌట్ బ్రేక్. మనం బ్రేక్ లేకుండా కంటిన్యూగా 1 అవర్ కంటే ఎక్కువగా చదవటం వలన మనకి ఫోకస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి గంటకి ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం అవసరం. సింపుల్గా మనం ఫోకస్గా చదవాలి అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని లాట్ ఆఫ్ లిటిల్ బ్రేక్స్ తీసుకొని ఫోకస్తో చదవటం చాలా మంచిది. మీకు నా వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.